పంచాయతీ ఎలక్షన్ చూసుకుంటే ఎప్పుడూ లేనిది జనసేన వాయిస్ అనేది, జనసేన క్యాడర్ల ఉత్సాహం కానీ చాలా ఎక్కువగా చాలా బలమైన విశ్వాసంతో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో కనిపిస్తుంది ఆ ఉత్సాహం ఏంటి. కానీ జనసేన పంచాయతీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు లేదా ఇంతకుముందు నామినేషన్స్ వేసిన సిచ్యువేషన్స్ లో కానివ్వండి, అభ్యర్థుల్ని నిలబెట్టే విషయంలో ఏ ఒక్క కమిటీ కానీ ఏది కూడా ఈ రోజు కూడా ప్రకటించలేదు. కానీ జనసేన కార్యకర్తలు వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా నామినేషన్స్ వేసుకొని వాళ్ళ ఊర్లో వాళ్ళు జనసేన జెండాని వాళ్ళ భుజాన వేసుకొని స్వచ్ఛందంగా పార్టీని గెలిపించారనేది చాలా మంది వాదన. అయితే ఇక్కడ పార్టీ నాయకులు అంటే అధ్యక్షుడు కాకుండా మిగతా స్టేట్ కమిటీ కానివ్వండి, జిల్లా కమిటీలు కానివ్వండి, ఎక్కడ కూడాను అఫీషియల్గా ఏది కూడా అనౌన్స్ చేయలేదు. అలా చేయకుండా కార్యకర్తలు పార్టీ గుర్తు లేకుండా వాళ్ళ సొంత ప్రాతినిధ్యంతోనే వాళ్ళు చేసినారు. అంటే జనసేన కేడర్ అనేది గ్రామాల్లో బలంగా ఉందని అనుకున్నారా? దాన్ని కరెక్ట్గా అందిపుచ్చుకుంటే జనసేన అనే పార్టీకి భవిష్యత్ ఎలక్షన్స్లో తిరుగు లేకుండా ఉండదని మీరు నమ్ముతున్నారా? గుంటూరు వరకు నేను చెప్తానండి, ఖచ్చితంగా గుంటూరు జిల్లాలో కేడరు గ్రామ స్థాయిలో ఉంది అనేది మేము నమ్ముతాము. ఎందుకంటే ప్రతి గ్రామం ఇంచుమించు నియోజకవర్గాలు దాదాపుగా 14-15 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాలు నాకు చాలా వరకు టచ్ ఉందండి. వాళ్ళందరితో నేను మాట్లాడుతున్నప్పుడు కూడా క్యాడర్ చాలా ఉంది అనేది నాకు తెలుసు. అలాగే మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ కంటే పంచాయతీ ఎలక్షన్స్ కంటే ముందు మున్సిపల్ ఎలక్షన్స్కే నామినేషన్లు వేశారండి. ఆ క్రమంలో ఆ రోజున మాకు టైం లేదు, ఖచ్చితంగా కూడా ఒక 3-4 రోజుల్లో టైం ఉండేలాగా కార్పొరేషన్ ఎలక్షన్స్ అనౌన్స్ అయింది. అప్పుడు కూడా మేము సమన్వయంతో నేను, కేకే గారు, గాది వెంకటేశ్వరరావు గారు, భువనబోయిన గారు ఆఫీస్లో కూర్చుని దాదాపు మేము 3 రోజులు అదే పని మీద ఎవరికి సీటు ఇవ్వాలి అన్న దాని మీద మేము ఆలోచించి మ్యాక్సిమం బీజేపీతో పొత్తుంది కాబట్టి బీజేపీ వాళ్ళు 18 సీట్లలో అంటే వాళ్ళకి సగం మేము సగం అని తీసుకున్నాము. యాక్చువల్గా వాళ్ళు దాదాపు 56 వార్డుల్లో కూడా గుంటూరు వరకు వస్తే వాళ్ళు 18 మేము 18 తీసుకున్నాము. ఆ తర్వాత 28 ఆ తర్వాత మేము 28కి పెట్టామండి క్యాండిడేట్స్ని. బీజేపీ వాళ్ళు 18కి పెట్టగలిగారు. ఆ రోజున ఖచ్చితంగా కూడా మేము ఇంకా బలమైన నాయకుల్ని వెతికేవాళ్ళము. మాకు ఆ టైం లేదు కాబట్టి ఎవరైతే అంతకుముందు పనిచేస్తున్నారో, నిబద్ధతగా ఉన్నారు, ముందు వీళ్ళకి సీట్లు ఇద్దాము, వీళ్ళని మనం గెలిపించుకుందాము, లేదా వీళ్ళకి మనం అసలు రాజకీయ భవిష్యత్ అంటూ ఇస్తే ముందుకు వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా అదే, పదే పదే జనంలో నుంచే నాయకులు పుట్టాలి, అంతే తప్ప కోట్ల ఆస్తి నుంచో కాదు లేదా వారసత్వ సంపద నుంచో కాదు, ఖచ్చితంగా కూడా నాయకుడనేవాడు జనంలో నుంచి వస్తే ఇంకా బలంగా నిలబడతాడు అని చెప్పిన క్రమాన్ని దృష్టిలో ఉంచుకుని మేము నిలబెట్టిన ప్రతి ఒక్కరూ కూడా 28 మందిని మేము నిలబెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా సామాన్యులున్నారు, గృహిణులున్నారు, జనరల్ కేటగిరీ వచ్చిన చోటు కూడా మహిళలను నిలబెట్టామండి. అది మా నిబద్ధత. ఖచ్చితంగా కూడా మేము టీం వర్క్ చేశాము. ఇక పంచాయతీల విషయం వస్తే మాత్రం ఖచ్చితంగా పంచాయతీ క్రెడిట్ మొత్తం కూడా ఏ నాయకుడి ఖాతాలోకి రాదండి. ఎందుకంటే మనం ఎంతవరకు చెప్పాము, ఇలా మేము ఇక్కడ నిలబడుతున్నాము అన్న వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మేము ఉంటాము అని సపోర్ట్ చేశాం. అంతే తప్ప ఆ గ్రామంలో, ఆ మండలంలో వాళ్ళ వరకు బయటకు వెళ్ళిన వాళ్ళు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ తలొక 10,000-20,000 వేసుకుని ఆ పంచాయతీలో అసలు ఏమీ లేని వాళ్ళని, అలాగే ఏదైతే రిజర్వేషన్ వచ్చిన చోట ఆ అభ్యర్థిని నిలబెట్టి వీళ్ళు ఖర్చు పెట్టి గెలిపించారండి. నిజంగా ఆ క్రెడిట్ మొత్తం కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, కార్యకర్తల నుంచి పుట్టిన నాయకులకి దక్కుతుంది. ఆ నిలబడ్డ ప్రతి ఒక్కరూ ఓడినా గెలిచినా అందరూ నాయకులు. వాళ్ళందరికీ కూడా సభాముఖంగా, ఈ యొక్క మన మీడియా ముఖంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. క్రెడిట్ గోస్ట్ పూర్తిగానండి కార్యకర్తలది మాత్రమే. వాళ్ళకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరన్నట్టు గ్రామ స్థాయి నుంచి చాలా బలమైన కేడర్ ఉంది. ఆ కేడర్ని ముందు మేము బలంగా గనక ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కానీ, లేదా వాళ్ళకి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే ఇంకా బలంగా పనిచేస్తారు. రాబోయే 2024 కల్లా ఇంకా బలంగా ఉంటుంది కేడరు. అలాగే ఆ మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత, ఎందుకంటే 6% ఓట్లు అని ఎగతాళి చేసిన ప్రతి ఒక్కరూ కూడా 28% ఓటు పర్సంటేజ్కి వెళ్ళిందంటే మేము గర్వంగా చెప్పగలం. అక్కడ సింబల్ లేకపోవచ్చు, కానీ మా గెలిచిన అభ్యర్థులు దాదాపు 1,000 మంది వార్డు మెంబర్స్గా కానీ, పంచాయతీ ప్రెసిడెంట్లుగా కానీ, అలాగే నిలబడ్డ వాళ్ళండి ఉప సర్పంచులుగా, ఇలా ఇంతమంది గెలిచారు. వాళ్ళందరి ఓటింగ్ లెక్కేసుకుంటే దాదాపు 28% అండి. ఈరోజు మేము బలంగా చెప్తున్నాము, కార్పొరేషన్ ఎలక్షన్స్లో మా ఓటింగ్ పర్సంటేజ్ ఖచ్చితంగా కూడా టాప్ లెవెల్కి వెళ్ళిపోద్ది. అనేక చోట్ల మేము మొదటి ప్లేస్లో ఉంటాము, సెకండ్ ప్లేస్లో కూడా మేమే ఉంటాము. మీరు అది ఖచ్చితంగా ఎలక్షన్ అయ్యాక చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.